బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అభిషేక్ బోయినపల్లిని కోర్టు 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అనంతరం ఢిల్లీకి తరలించిన అధికారులు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇండోస్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్లోకి 3.85 కోట్లు వచ్చాయని గుర్తించామని సిబిఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆ నగదు బదిలీకి సంబంధించి ఆయన ఎలాంటి పత్రాలు చూపలేదని తెలిపింది. లీగల్ పాలసీ విషయంలోనూ అభిషేక్ వివిధ ప్రాంతాల్లో జరిగిన మీటింగులకు హాజరైన విషయాన్ని సిబిఐ ప్రస్తావించారు. సిబిఐ వాదనలు విన్న సిబిఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగపాల్ ఆయనను 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అభిషేక్ బోయినపల్లిని కోర్టు 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన అనంతరం ఢిల్లీకి తరలించిన అధికారులు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇండోస్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్లోకి 3.85 కోట్లు వచ్చాయని గుర్తించామని సిబిఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆ నగదును బదిలీకి సంబంధించి ఆయన ఎలాంటి పత్రాలు చూపలేదని తెలిపింది. లిక్కర్ పాలసీ విషయంలోనూ అభిషేక్ వివిధ ప్రాంతాల్లో జరిగిన మీటింగులకు హాజరైన విషయాన్ని సిబిఐ ప్రస్తావించారు. సిబిఐ వాదనలు విన్న సిబిఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగపాల్ ఆయనను 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి మరొక విషయం వెలుగులోకి చూస్తుంది. లిక్కర్ స్కామ్లో అభిషేక్ అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అభిషేక్ బోయినపల్లిని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీలో విచారణ కోసం ఢిల్లీకి తీసుకెళ్లిన ఆయనను మాత్రము అక్కడ రూయిస్ అయినటువంటి అండ్రూస్ హోటల్కి కోర్టుకి తీసుకెళ్లిన నేపథ్యంలో
జస్టిస్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూస్తే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన విషయంలో అభిషేక్ పలు కూడా లిక్కర్ మీటింగ్స్ అటెండ్ కావడంతో పాటుగా పలు లిక్కర్ స్కామ్లకు సంబంధించినటువంటి పెద్ద మొత్తం కూడా ఆయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా 3.85 కోట్ల వరకు కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన లిస్టులో అభిషేక్ పేరుండడం పట్ల కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో సిబిఐకి వెంటనే దీనికి సంబంధించిన కేసు అనంతరం కూడా సిబిఐ విచారణ చేపట్టిన నేపథ్యంలో సిబిఐ మరొక 3 రోజుల పాటు కూడా అభిషేక్ ని విచారణకు తీసుకెళ్లొచ్చు అంటూ కూడా తీసుకోవడం జరిగింది. అయితే సిబిఐ కోర్టుకి సంబంధించి జస్టిస్ ఎంకే నాగ్పాల్ ఈయన కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 3 రోజుల పాటు కూడా విచారణకు అనుమతించడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో పలుమార్లుగా కూడా అభిషేక్ బోయిన్పల్లి పలుమార్లు పలు సందర్భాలలో కొన్ని సమావేశాలకు పాల్గొనడం, దాంతోపాటుగా కూడా పలు సందర్భాలలో కూడా ఆయన అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం ఇదంతా కూడా కొంత వివాదాస్పదంగా ఉంది. అయితే ఈ స్కామ్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం, దాంతోపాటుగా ఈ డబ్బుల విషయానికి సంబంధించినటువంటి అంశాలలో చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయకపోవడము, సిబిఐ అధికారులు అడిగినప్పటికీ కూడా తన నోట వెంట ఒక్క మాట రాకపోవడం పెద్ద పట్ల కొంత అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో మరొక 3 రోజుల పాటు కూడా తనను విచారించాలంటూ కూడా సిబిఐ కోరిన నేపథ్యంలో సిబిఐ కోర్టు దీనికి సంబంధించి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. జస్టిస్ నాగ్పాల్ కూడా దీనికి అనుమతించడం జరిగింది. మరొక 3 రోజుల పాటు కూడా ఆయన విచారణకు తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసుకుంటే సిబిఐ కస్టడీలో అప్పగించినటువంటి ఉత్తర్వులు కావచ్చు, జారీ చేసినటువంటి పలు అంశాలను మనం క్లియర్గా చూసుకున్నప్పటికీ కూడా స్కామ్కి సంబంధించినటువంటి అంశాలలో ఎటువంటి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయకపోవడము, దాంతోపాటుగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి పలు అకౌంట్స్ నుంచి లిక్కర్ సంబంధించినటువంటి పలు అకౌంట్స్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయంలో కూడా ఆయన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వెలుగు చూసిన నేపథ్యంలోనే మరొక విచారణ చేపట్టాలి అంటూ కూడా సిబిఐ అధికారులు కోరిన వెంటనే కూడా సిబిఐ కోర్టు మాత్రం దానికి విచారణకు అనుమతి ఇవ్వడం జరిగింది. మరొక 3 రోజుల పాటు కూడా తనను విచారించబోతున్నారు. అభిషేక్ని 3 రోజుల పాటు విచారించిన అనంతరం కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పెద్ద మొత్తంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లుతున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా చూస్తే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇలాంటి ప్రాంతాల నుంచి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ముడుపులు వెళ్తున్నాయని చెప్పుకోవాలి. అయితే మరొక వివాదాస్పదం కూడా మనం చూసుకోవచ్చు, దాదాపుగా కూడా 3.85 కోట్ల వరకు కూడా పెద్ద మొత్తం అమౌంట్ చెల్లించడం ఇదంతా కూడా కొంత వివాదాస్పదంగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సంపత్, ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.